आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय शिवनारायण। प्रिय भगवद्बंधुलारा, కరోనా కాలం క్రమక్రమంగా అంతరించాలని పలవతారకం అనే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. రోజు రామతారక మంత్రాన్ని జపం చేస్తున్నాం. దాంతోపాటు భగవంతుడి యొక్క నామాలకి మూలభూతంగా ఉండే ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా మనం స్మరిస్తున్నాం. ఈ స్తోత్రానికి మహానుభావులైనటువంటి పెద్దలు అందించినటువంటి ధ్యాన శ్లోకాల్ని మనం ముందు తలుచుకుంటూ అప్పుడు మన స్తోత్రంలోకి ప్రవేశిద్దాము అని అనుకున్నాం. ఒక మూడు ధ్యాన శ్లోకాల్ని మనం స్మరించుకున్నాం. సాధారణంగా కనిపించే దాంట్లోంచి కనిపించిన దాని దాకా వెళ్ళాలి అనేది నియమం. కానీ ఒక తత్వం మనకి ఎదుట సాక్షాత్కరించేటప్పుడు ఇది ఎక్కడి నుంచి ఆరంభమైంది అనేది గుర్తించడం చాలా అవసరమనే దాన్ని భీష్ముడే మనకి శ్రీమన్ మహాభారతంలో నిరూపణ చేశాడు రాజసూయాగంలో. అదే క్రమాన్ని అనుసరించి ఈ విష్ణు సహస్రనామానికి ధ్యాన శ్లోకాలు కూడా ఏర్పడ్డాయి. అందుకోసమనే ఎదుట కనిపించేటటువంటి తనని కరుణించడానికి వచ్చినటువంటి స్వామి సాక్షాత్తు క్షీరసాగర సేనుడైనటువంటి శ్రీమన్ నారాయణుడు ఈ తత్వం భీష్ముడికి స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన యవనిని చూడటానికి బ్రహ్మాదులందరూ కూడా పరితపిస్తూ ఉంటారో, వేలాది సంవత్సరాలు ఋషులు మునులు తపస్సులను ఆచరిస్తూ ఉంటారో, అలాంటి తత్వం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చిందే, నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని స్తోత్రం చేస్తాడు భాగవతంలో. ఎదుడు కనిపించేటటువంటి స్వామి సాక్షాత్తు పరంధాముడు పరమాత్మ అని తెలుసు. ఇహ చుట్టూ ఉండేటువంటి పాండవులకి ఆ విశ్వాసం ఏర్పడడం కోసం అని ఈయన ఎక్కడివాడు అనేది చెప్పడం కోసం అని ఆయన ఆరంభం చేశాడు. క్షీరోదన్వత్ ప్రదేశే అని అక్కడి నుంచి వస్తున్నాడు ఈయన. అంతేకాదు భూః పాదౌ అనేటటువంటి స్తోత్రంలో ఈ కనిపించేటటువంటి కనిపించినటువంటి ఈ విశ్వం అంతా కూడా ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహముగా అమరి ఉన్నది ఇది చెప్పాడు. శాంతాకారం అనేటటువంటి స్తోత్రంలో అనే శ్లోకంలో ఆయన అంతటా వ్యాపించి అన్నిటినీ ధరిస్తున్న వాటికి వేటికి కూడా అంటక తనకుండేటటువంటి సహజమైనటువంటి యోగ్యతలని ఎప్పుడూ కలిగే ఉండువాడు ఇది. అలాంటి స్వామినే మహానుభావులైనటువంటి స్వాంగుష్ఠ ప్రమితంచ యోగి హృదయేషు ఆసీనం ఈశం అన్నట్టుగా తమ హృదయ మందిరాల్లో నిరంతరము కూడా స్థాపన చేసుకుని మహానుభావులు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు ఈ విషయం చెప్పాడు. ఆ స్వరూపము ఆ జగత్ కారణతత్వం ఇప్పుడు మన ఎదుట, హే యుధిష్ఠిర ధర్మజ, మన ఎదుట ఉండేటటువంటి ఈ స్వామి ఆయనే అని చెప్పాలి. అది చెప్పడం కోసమని ఆ తత్వానికి ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా ఉన్నాయి అని నిరూపిస్తాడు. తరువాతి శ్లోకం అయినటువంటి మేఘశ్యామం అనేటటువంటి దాంట్లో దాన్ని ఒకసారి మనం కూడా అనుసంధానం చేద్దాం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. కనిపించేటటువంటి ఎదుట స్వామి మేఘశ్యాముడు, మేఘము వంటి చామన ఛాయ కలిగిన వాడు ఆయన. అంటే
మేఘం తనలో ఎంతో నీటిని నింపుకొని ఒక నీలి వర్ణంతో ప్రకాశిస్తున్నట్టే ఈయన కూడా తనలో అపార గుణ సంపదని నింపుకొని నీలి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఔదార్యం వాటిలో ప్రధానమైనట్టే ఈయనలో కూడా ఔదార్యం అనే ప్రధాన గుణం కలిగినవాడు కనుకనే ఇప్పుడు నా ఎదుట సాక్షాత్కరించి హే యుధిష్ఠిర మీ అందరికీ నా ద్వారా ఈ తత్వాన్ని ఉపదేశం చేయిస్తున్నాడు. అటంటి స్వామిని మేఘశ్యామం పీత కౌసేయ వాసం ఆయన అద్భుతమైనటువంటి పట్టు పీతాంబరములతోటి సతతము ప్రకాశిస్తూ ఉంటాడు. అంతేకాదు శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం శ్రీవత్స అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పుట్టు మత్స ఆయనకి సహజంగానే ఉంటుంది. దానికి అలంకరణ అన్నట్టుగా కౌస్తుభం అనేటటువంటి పేరు కలిగిన ఒక అతి సుందరమైనటువంటి సహజ కాంతి కలిగిన మణిని ఆయన ధరించి ఉంటాడు. ఇవి రెండు రెండు తత్వాలకి ప్రతీకలు అంటారు మన మహానుభావులు జ్ఞానులు. వీటికి అందులో నిరంతరము ఆయనతోటి చేరి ఉండేటటువంటిది ఆయనలో ఒక భాగమై ఉండేటటువంటిది ఆయన యొక్క దేహముగా అమరినటువంటిది ఈ ప్రకృతి అంతా కూడా. ఈ ప్రకృతికి ప్రతీకే ఆయన యొక్క హృదయంలో ఉండేటటువంటి పుట్టుమచ్చ శ్రీవత్సము అనేటటువంటి పేరు కలిగినది. అంతేకాదు కౌస్తుభ ఉద్భాసిత అంగం కౌస్తుభం అనే మణిచేత అతిగా కాంతులీనుతుండేటటువంటి దివ్య దేహం కలిగినవాడు ఆయన. ఈ కౌస్తుభం అనేది జీవులకందరికీ కూడా ప్రతీక. ఈ జీవులందరూ కూడా సహజమైన జ్ఞానమనే కాంతి కలిగినటువంటి మణుల వంటి వారు. మామూలుగా ఏదైనా ఒక వస్తువుకి మనం దీపాన్ని వెలిగించి పక్కన పెడితే ఆ కాంతిలో అది కనిపిస్తుంది. కానీ సహజమైనటువంటి కౌస్తుభమణికి వేరే దీపం అక్కర్లేదు, తనే కాంతులింతూ కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఉండే అచేతన వస్తువులన్నింటికీ ఏదైనా ఒక కాంతి కలిగినటువంటి ఒక వస్తువుని చూడగలిగినటువంటి ఒక వ్యక్తి ఉంటే దాన్ని చూసుకోవడానికి తగ్గట్టుగా కనిపిస్తుంది. కానీ జీవుడికి ఆ రకమైనటువంటి ప్రకాశకం ఏది అవసరం లేదు. సహజంగానే కాంతి అంటే జ్ఞానం కలిగిన వాడు కనుక ఆయన నేను అని తన ఉనికిని చెప్పటానికి వేరొకరి సహాయం అవసరం లేనివాడు జీవుడు. అంటే సహజమైన జ్ఞానం కలవాడని అర్థం. వెలిగించనవసరము లేని దీపము వంటి వాడిన ఈయన్ని కూడా తనలో ఒక అలంకరణగా ఒక భాగంగా కలిగినవాడు. అర్థాత్ భగవంతుడనేవాడు ఒక విశిష్టమైనటువంటి తత్వము. విశిష్టమంటే తెలుగులో గొప్పది అని అర్థం కదండి. విశిష్ట వ్యక్తి ఆయన, ఒక విశిష్టమైన సభ అని అంటుంటాం. అది తెలుగులో విశిష్టం, కానీ సంస్కృత భాషలో విశిష్టం అంటే కలిసి ఉండుట అని అర్థం. అరటిపండు తొక్కతోటి కలిసి ఉంటుంది కదా, అంచేత అది దానితో విశిష్టము అని అంటారు అన్నమాట. ఏదైనా ఒక వస్తువు దానిలో ఉండేటటువంటి కొన్ని ఇతర అంశములతోటి కలిసి ఉంటే అది విశిష్టం అని అంటాం. చూడండి, మన వ్రేలు ఉంది. ఈ వ్రేలులో ఒకటి రెండు మూడు కణుపులు ఉన్నాయి. అంటే ఈ వేల్ అనేది మూడు కణుపులతో కూడి ఉన్నది, విశిష్టము. అంటే మూడు గణుపులతో విశిష్టమై ఉండే వ్రేలు. పక్కన దీనికి ఒక గోరు ఉంది, నఖము అంటాము. ఈ అంగుళి అనేది నఖముతో విశిష్టము. దీనికి గొప్పతనం అని అర్థం కాదు, కలిసి ఉండుట అని అర్థం అన్నమాట. దీంతో కలిసి ఉంటుంది. భగవంతుడు అనేవాడు నారాయణుడు అనేటటువంటి తత్వం ఉన్నదే, ఇది రెంటితోటి కలిసి ఉంటుంది. ఏమిటి ఆ రెండు? ఈ ప్రకృతి అంతటితోటి కలిసి ఉంటుంది, జీవులందరితోటి కూడా కలిసి ఉంటుంది. ప్రకృతిని జీవులని తన దేహంగా పెట్టుకుని వాటికన్నిటికీ కూడా తను ధారకమై ఉంటుంది.
అంచేత భగవంతుడనేవాడు జీవులకి ప్రకృతికి కూడా ఆధారము. అర్థాత్ జీవులని చేతనులు అంట, ప్రకృతిని దానికి చైతన్యం అనేది సహజంగా లేదు కనుక అచిత్ అంటాం, అచేతనము అంటాం. చేత అచేతన చేతన విశిష్టమైన తత్వం నారాయణుడు భగవానుడు. ఇంకొంచెం దాన్ని చిన్న చేస్తే చిత్ అచిత్. చిత్ అంటే జీవులు, అచిత్ అంటే ప్రకృతి. చిత్ అచిత్ విశిష్ట తత్వం నారాయణుడు. చిదచిద్ విశిష్టము. అయితే ఎప్పుడు విశిష్టమయ్యా? ఎప్పుడు? ఎప్పుడు అంటే ఈవేళ, నిన్న కూడా. అంటే ఏమర్థం? చెట్టు ముందర గింజగా ఉంటుంది, తర్వాత వికసిస్తే చెట్టు అవుతుంది. మరి గింజగా ఉండేటప్పుడు కూడా, ఈవేళ మనం చెట్టుగా ఉండేటప్పుడు దాంట్లో చూసినటువంటి ఆకులు కొమ్మలు పువ్వులు ఏవే ఉన్నాయో ఇవన్నీ దాంట్లో చిన్నగా దాంట్లో కూడా ఉంటాయి. అంటే గింజ కూడా కొమ్మలు మొదలైన వాటితో కలిసే ఉంటుంది, చెట్టు వాటితో కలిసే ఉంటుంది. అయితే తేడా ఏంటంటే, కొమ్మలుగా ఉండేటప్పుడు ఏమి కని గింజగా ఉండేటప్పుడు ఏమి కనిపించవు, అది దాంట్లోంచి పైకి మొలిచొస్తే అన్నీ కనిపిస్తాయి. కానీ అది గింజగా ఉన్నా మొలిచినా ఎప్పుడు కూడా ఆ చెట్టు అనేది అన్నిటితోటి కలిసి ఉంటుంది. తేడా, మొదట గింజగా ఉండేటప్పుడు సూక్ష్మ రూపంలో అవన్నిటితోటి కలిసి ఉంటుంది, తర్వాత అది స్థూల రూపంలో వాటితో కలిసి ఉంటుంది. కానీ గింజ చెట్టు రెండు వేరు కావు కదా, ఒకటే తత్వం. అలానే ఈ చేతన అచేతనములనేటటువంటి పదార్థ జాతంతో ఎప్పుడు కూడా కలిసి ఉండే విశిష్టమైన తత్వమే నారాయణ తత్వం. ఇది గింజగా ఉండేటప్పుడు, మొక్కగా ఉండేటప్పుడు. గింజగా ఉండే దశని కారణ దశ అంట, మొక్కగా అయిన దశని కార్యదశ అంట. చేత కార్యము కారణము అది విశిష్టమే, ఇది విశిష్టమే. కార్యమైనటువంటి ఆ పరమాత్మ మనకి ఈ రూపంలో కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఈవేళ ఆయన కూడా కనిపిస్తున్నాడు. ఈ కనిపించేది ప్రకృతి, లోపల మాట్లాడేది జీవుడు, మాట్లాడించేవాడు దేవుడు. ఇది ఒకనాడు చిన్న రూపంలో ఉండేది, ఈవేళ పెద్దదైంది. అయితే ఆ చిన్నది ఈవేళ పెద్దది రెండు వేరు కావు కదా. సూక్ష్మ స్థూల దశలు రెండు వేరు కావు, కారణము కార్యము రెండు కూడా ఒకటే. కార్య కారణములకి అభేదము అంటారు. ఇదే కార్య కారణముల అద్వైత తత్వం. ఇది విశిష్ట అద్వైత తత్వము అని అంటారు. అందంగా ఇంత చెబితే అర్థం కాదని ఆవేళ భీష్మ పితామహుణ్ణి మన వాళ్ళు స్తోత్రం చేసి ఆయన స్తోత్రాన్ని శ్రవణం చేసేటప్పుడు శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం అని చెప్పేసి చక్కగా సంక్షిప్తంగా చెప్పారు. అంతేకాదు, ఇది మంచి సుకృతం చేసుకున్న వాళ్ళందరికీ ఆయన కనిపిస్తాడు. పుణ్యోపేతం, ఎవరెవరు మంచివాడైతే వాళ్ళందరికీ ఆయన దరి చేరడానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవాడు. అంతేకాదు, తనని స్మరించే వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన చూడకుండా ఉండడు. నమే భక్త ప్రణశ్యతి అని ఆయన ప్రతిజ్ఞ చేసినట్లుగా ఎక్కడెక్కడ ఉండేవాడైనా తన చూపుల్లోంచి తప్పించుకొనుట అనేది లేనే లేదు. అందరినీ కూడా చక్కగా చూడగలిగిన ప్రేమ నిండిన విశాల నేత్రములు కలవాడు. పుండరీక ఆయతాక్షం, విష్ణుం వందే, సర్వత్ర వ్యాపించినటువంటి ఆ స్వామిని సర్వలోకైక నాథం, ఈ సకల జగత్తుని నాది అనుకునే యజమాని ఆయన తన వస్తువులను ఎప్పుడు కూడా పాడు కానివ్వడు అని ఈ స్తోత్రం స్తోత్రం చేశారు. దాని తర్వాత సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహే క్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం,
ఎదుట ఉండేటటువంటి స్వామిని చూపిస్తున్నాడు భీష్మ పితామహుడు. ఈయన అవతరించినప్పుడు మధురా నగరంలో జైలులో ఎలా తన తల్లిదండ్రులకి దేవకి వసుదేవులకి సాక్షాత్కరించాడో ఆ రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఆవేళ జైల్లో ఆయన పుట్టినప్పుడు చెవులకి కుండలాలున్నాయి, శంఖచక్రాలున్నాయి, ఆయుధాలున్నాయి, మాల ఉంది, హారములున్నాయి. ఆశ్చర్యం, చిన్న పిల్లవాడు ఇన్ని రకాలుగా పుట్టడం అనేది ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా వినలేదు. అలా పుట్టాడు ఈ బాబు, సాక్షాత్తు నువ్వే జాతోసి దేవదేవేశ అని స్తుతిస్తారు ఆవేళ తల్లిదండ్రుడు జైల్లో ఉండే స్వామిని. అదే రూపాన్ని చెప్తున్నాడు. సశంఖచక్రం, శంఖచక్రమును ధరించి ఉన్నవాడు. స కిరీట కుండలం, కిరీటాన్ని ధరించి ఉన్నాడు, కుండలములు ధరించి ఉన్నాడు. స పీత వస్త్రం, అందమైన వస్త్రంతో పుట్టాడైన. సరసీరుహే క్షణం, మంచి విశాల నేత్రములతోటి చూస్తున్నాడాయన. సహారవక్షస్థల శోభీ కౌస్తుభం, ఆయన యొక్క హృదయంలో అద్భుతమైనటువంటి కాంతులేనిటటువంటి మత్స మణులు కనిపిస్తున్నాయి. నాలుగు చేతులతో పుట్టాడు, ఇది ఆశ్చర్యం. ఎవరన్నా రెండు చేతులతో పుడతారు, కానీ ఆయన నాలుగు చేతులతోటి ఆయుధములన్నీ ధరించి పుట్టాడు ఆయన. ఇది ఈ కృష్ణుడి యొక్క మహత్త. అయ్యా, ఆయన గురించి నేను చెబుతున్నాను, వినండి. ఓం విశ్వాయ నమః అంటూ స్తోత్రంలోకి ప్రవేశింపచేస్తున్నాడు భీష్మ పితామహుడు. మనమందరం ఆయన యొక్క నామాలని, ఒక్కొక్క నామాన్ని శ్రద్ధతో శ్రవణం చేస్తూ మన మనస్సులో ఆయన నింపుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.